హలో హలో బర్మా ఇలా చూడు, కోడి చేప గొర్రె పీత ఫ్రమ్ దస్ బిల్లా హోటల్. నేను ఇవాళ వెజిటేరియన్, సరే అక్కడ పెట్టండి. గెట్ వెల్ సూన్. పువ్వులంటే నాకు అలర్జీ. ఏయ్, నువ్వు మాత్రం అందంగా ఉంటే సరిపోతుందా? నేను ఉండక్కర్లేదా? దువ్వెనుందా? సరే తీసి తలదువ్వు. టైం ఎంత? 5 నిమిషాలు ఉంది. సరే, 5 గంటలకి ఐశ్వర్య రాలంటే లేడీ డాక్టర్ వస్తుంది, నువ్వు బయలుదేరు. ఏయ్, రేపు నేను డిశ్చార్జ్ అవుతున్నాను, వచ్చి బిల్లు సెటిల్ చేసి వెళ్ళు. ఏయ్, 135,000 రూపాయలు. హలో, రండి, వెళ్ళండి, లోపలికి వెళ్ళండి. ఎక్కడే, ఇదిగో వచ్చేస్తున్నాను. రమేష్, నేను ఫోన్ బిల్లు కట్టేస్తానే. బాగున్న చేతిని ఇలా స్కూల్ బ్యాగ్ లో ఉంచేసరే. రమేష్, ఏమైంది? ఎప్పుడు లొడలొడ వాగుతూ ఉంటావు, ఇప్పుడు చెప్పు ఏమైంది? నా మాటలు నాకే వినిపించట్లేదు అంకుల్. ఇలా చూడండి, లేటెస్ట్ మోడల్ లోకే హెడ్ ఫోన్ లా తగిలించారు. నేనే సరే అడ్మిట్ చేశాను. థ్యాంక్ యూ. ఎవరో కొట్టింది. అది కూడా నేనే సార్. ఎందుకు కొట్టావు? కారణం లేకుండా ఎవరైనా కొడతారా సార్? నాకు అతనికి ఒక చిన్న డీల్, మాట్లాడుకున్న ఐటమ్ నాకు ఇవ్వలేదు, వీళ్ళేదన్నాడు కొట్టాను. ఐటమా? ఐటమ్ అంటే బర్మా భాషలో 5,000 రూపాయలు. దానికోసం ఇలా కొట్టావు? మీకది ఆఫ్టర్ ఆలే, కానీ నాకు అది ప్రాణం. అదే ఐటమ్ అడగడానికి వెళ్ళినప్పుడు మీ అబ్బాయి రౌడీ చేత చిత్త కొట్టించాడు, చచ్చి బతికాను. అందుకే నా ప్రాణము 5,000 రూపాయలు ఒకే రేటు. ఏయ్, నన్ను అడుగుండొచ్చుగా. 5,000 ఏంటి? 50,000 ఇచ్చుండేవండి. అయ్యో, అడిగాను తిరిపండే. మీ నాన్న ఎక్కడ, ఆయన అడిగి తీసుకుంటాను అని. ఇదిగో వీడియో చెడగొట్టాడు. అడిగాను లేదా? నాకు వినపడలా? అప్పుడు వినపడింది, ఇప్పుడు వినపడలేదు, అంతే. ఇచ్చుడు,
కొట్టావు కదా, ఇకపై ఒక్క పైసా కూడా నువ్వు తీసుకోలేదు. సార్ ఎందుకు సార్ ఎమోషనల్ అవుతారు? మిమ్మల్ని ఎవరు సార్ అడిగారు? నాకు ఇచ్చిన ట్రీట్మెంటే మీ అబ్బాయికి ఇచ్చి బయటికి పంపించండి, వాడిని అడిగి తీసుకుంటాను. ఎవరితో మాట్లాడుతున్నావు నువ్వు? డీసెంట్ గా ఉన్నారని చూస్తున్నావా? నా గతం ఏంటో తెలుసా నీకు? తెలుసు సార్, మీరు మొదలు పెట్టిన చోటు నుంచో నేను మొదలు పెట్టింది గురుమూర్తి. గురు గురుమూర్త, అప్పుడు ఏఎస్ చలం గారి ముఖ కవళికలు చూసుండాల్సింది మీరు. నేనెందుకు సింహాచలం మొహం చూడాలి? నేను చూడాల్సింది ఆ కుర్రాన్ని. అయినా సింహాచలం దగ్గర నా పేరు చెప్పావట, నా గురించి తెలిసిన వాళ్లే నా పేరు యూజ్ చేయాలి. అర్థమైందా? తెలియక మీ పేరు చెప్పుంటాడు చిన్నపిల్లాడు, వదిలేయనా. పోరా పోరా పోరా, చూసావు కదా, తెలియక చెప్పాడు నాన్న, ఇంకెప్పుడు చెప్పలే. అన్నట్టు నాన్న ఆ కైలాసపురం సైట్ విషయం తెలిసే అని పేరు చెప్పాను, ఊరికే గోపాల్ చెప్పకూడదు నాకు అలవాట్లేదు. ఏం తెలుసురా నీకు, ఎవరితో ఏం మాట్లాడుతున్నా? నువ్వు నేను తెలుసా నీకు? అయ్యనా వీడు ఎవడో గుర్తొచ్చిందా? బర్మా. బర్మానా? అదే తను. జాగ్రత్త, ఎక్కువగా ఆలోచిస్తే బీచ్ బొడ్డు నాటు పడవ గుర్తొస్తాయి. అరే ఏంటయ్యన్నా, ఇది కూడా తెలియకుండా ఉన్నారు. బీచ్ పక్కనే బర్మా సర్కుల్ ఏమిది, మనకు బాగా కావాల్సిన వాడు బర్మా. బర్మా 5,000 రూపాయల దొంగలించి పారిపోయాడే. పారిపోలేదు అయ్యనా, అలా కొట్టి పడేస్తే ఎలా పారిపోయేది? నాతో ఇక్కడే ఉంటావా? ఉంటానులే. నీ టైం బాగుంది, ఇప్పుడైనా కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకో. అయినా నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను, ఒకడి కాళ్ళు పట్టుకుని ఎవరు బతకూడదు. సింహాసనం ఇది, సింహాసనం ఇతడే గెలిచే వీరాసనం. రే బర్మా, ఉంటానుంటే ఇలా హాల్లో ఉండడం కాదు, రైట్? ఇంతవరకు నేను చెప్పింది ఏదీ నువ్వు వినలేదు, పైగా ఇక్కడే ఉంటానన్నావు. ఇక మీద నేను చెప్పింటే నువ్వు వినాలి. నువ్వు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు, ఎంత కావాలన్నా తినొచ్చు. ఎప్పుడో ఒకసారి పని పడుతుంది, పని పడితే వెళ్ళాలి, వెళితే పని అవ్వాలి. పని అవ్వలేదో నువ్వు అయిపోతావు. నువ్వు వచ్చింది ముందు గేటు నుంచే అయి ఉండొచ్చు, ఇక మీద నువ్వు వెనక వైపు గేటు నుంచే రావాలి, వెళ్ళాలి. అర్థమైందా? ఏదైనా సరే నువ్వు నాతోనే మాట్లాడాలి. రాయ్ కొత్తగా చేరాడు, తీసుకెళ్ళు. ఇదిగో సంగీతం వచ్చేసిందన్నా. సాయంత్రం మనిద్దరం కలుద్దామా? అవును, సంగీతం నువ్వు తెగ తిరుగుతున్నారంట. ఏయ్ టాకింగ్ అబౌట్ ద డెవిల్, సంగీతం వచ్చేసింది. సంగీ, ఏ సంగి, కమ్ హియర్. అసలు వీణతో ఎలా వేగుతున్నావు? ఇది నేను అడగాల్సిన క్వశ్చన్ రా. దట్స్ ఫనీ. నేను ఎలా వేగుతున్నానా అడుగు. వెనక వెళ్ళు. నీకు ప్రత్యేకంగా చెప్పాలా? వెళ్ళు. ఏంట్రా అలా చూస్తావు? మనమంతా చెప్పులు అంటే వాళ్ళం, అర్థమైందా? నేను కొత్త చెప్పుల్ని. ఏంటి అక్కడ గొడవ? ఏం లేదన్నా, కొత్త చెప్పులు కరుస్తున్నాయి. చెప్పు ఖర్చు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు, జాగ్రత్త. నువ్వు ఎప్పటి నుంచి ఇక్కడున్నావు? పుట్టినప్పటి నుంచి. నువ్వు? వీళ్ళమ్మను మా నాన్న లేపుకెళ్ళినప్పటి నుంచి. రే మేడం వస్తున్నారు, జరుగు. నేను అంతగా చెప్పినా వినకుండా వచ్చావు కదా. చెప్పడానికి నువ్వెవరు? ఏంటిది రూమ్ ఖాళీ చేస్తున్నారు? ఏ ఎక్కడికి వెళ్తున్నాం? మా ఇంటికి. అయినా చెప్పన్నా, పిస్టల్ రెన్యూల్ చేయించడానికి కమిషనర్ ఆఫీస్కి వెళతాం కదా. అవునన్నా. ఆ పని అప్పుడే పూర్తి చేద్దాం. సరే అన్న, పేపర్స్ రెడీ చేయి. సరే. పిస్టల్ అంటే కాంపాక్ట్ మీ దగ్గర ఉందట కదా, నిజమేనా? అన్న తుపాక్ గురించే మాట్లాడుతున్నాడు.
కుడికాలు పెట్టి రావడానికి గడపుందా? మాట్లాడుకుంటారా? నువ్వేంటమ్మో వెనక్గట్టి నుంచి వస్తున్నావు? అది పోరంబొక్కలు వెళ్లే దారి కదా. అయ్యన్నా, నేను హాస్టల్ ఖాళీ చేసొచ్చాను, ఇక మీదట ఇక్కడే ఉంటాను. తను వీణ, వెంకీ అన్న గర్ల్ ఫ్రెండ్. హాయ్ అంకుల్, నాది ఆర్డినరీ ఫ్యామిలీ. మా నాన్న పోలీస్, ఇప్పుడు ఆయన లేరు. అన్నయ్య పిన్ని ఉన్నారు. అక్కడ పెట్టు, అక్కడ పెట్టు. అయ్యన్నా, ఈ లగేజ్ లోపలికి వెళ్ళాలంటే నాదొక కండిషన్. ఏమిటా కండిషన్? అర్థమైంది. వెంకీ నానా, మీరాకు పెళ్ళామని అంతవరకు వెయిట్ చేస్తాను నానా. ఆ అమ్మాయిని నాన్న కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోమను. నచ్చలేదు. ఏం నచ్చలేదు? ఆ అంటే కాళ్ళ మీద పడ్డం ఆయనకి నచ్చదు. వీడు ఎప్పుడు ఇంతేనా? ఏయ్ జరుగు జరుగు జరుగు. ఏయ్ సంగీ, గుడ్ జాబ్. చూసావాయన్నా, ఎన్నాళ్ళు ఈ ఇంటికి సంతోషం వాయిదాల పద్ధతిలో వస్తూ పోతూ ఉండేది, ఇక శాశ్వతంగా ఉండిపోతుంది.